ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుండి భారీ ఎత్తున మద్దతు రావడం, మరోవైపు టీడీపీ ఇచ్చిన హామీలను నాలుగేళ్లు గడిచిన నెరవేర్చకపోవడంతో వైసీపీలోకి వలసల జోరు ఊపందుకున్నాయి. జగన్ పాదయాత్ర టీడీపీ కంచుకోటైన కృష్ణా జిల్లాలోకి వచ్చినప్పటి నుండి వలసలు ఊపందుకోవడంతో ఈ వలసలు టీడీపీ కంచుకోటలోనే జరగడంతో టీడీపీ నాయకులకు మింగుడుపడటం లేదు. గడిచిన రెండు నెలల కాలంలోనే చాలా మంది సీనియర్ నేతలు వైసీపీలోకి వచ్చారు. టీడీపీ సీనియర్ నేత ఎల్లమంచిల రవి, విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కృష్ణా జిల్లాలో మంచి పట్టున్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోనే వైసీపీలో జాయిన్ అయ్యి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాయలసీమ నుంచి కూడా వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో నేత వైసీపీ కండువా కప్పుకున్నారు, ఆయన రాయలసీమ మాజీ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్. ఆయన పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వలసలను చూసి టీడీపీకి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.